ఎస్, కరోనాకు సంబంధించి జనతా కర్ఫ్యూ విధించి నేటికి సంవత్సరం కాలం గడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తుల్ని ఒక్కొక్కళ్ళుగా నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాదు, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ పేరుతో బలరామ్ అనే వ్యక్తి కరోనా లాక్డౌన్ సమయంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో గతంలో మనం చూసి ఉన్నాం. అయితే ఈ సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనాకి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు బలరామ్ గారు. ప్రస్తుతం బలరామ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తూ ఉన్నాం. సో మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు అప్పుడు జనతా కర్ఫ్యూ మొదలైన అప్పటి నుంచి లాక్డౌన్ కొనసాగిన నాడు. సో ఎలా అనిపిస్తూ ఉంది సంవత్సర కాలం పూర్తవుతుంది? ఇది సంవత్సర కాలం అవుతుందంటే అసలు తొందరగా వచ్చేసింది ఇయర్. అంటే గతంలో లాక్డౌన్ సమయంలో జనతా కర్ఫ్యూ నేటికి ఏడాది పూర్తిగా అయిన సందర్భంలో ఈరోజు మీకు ఒక ముఖ్య సూచన ఏంటంటే మళ్ళీ కరోనా విలయతాండం చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం అందరం తగు జాగ్రత్తలు తీసుకొని మనిషికి మనిషికి దూరం ఉండి మాస్కులు పెట్టుకొని చేయి కలపకుండా నమస్కారం పెడుతూ మాట్లాడుతూ మనకు మనం కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. సంవత్సర కాలం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కరోనా లాక్డౌన్ సమయంలో చాలా ఫౌండేషన్లు చాలా ట్రస్ట్లు స్థానికంగా ఉన్నాయి. అయినప్పటికీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు, వేల మంది కడుపులు నింపారు, వాళ్ళకి బట్టలు అందజేశారు, వలస కూలీలకి అండగా నిలబడ్డారు. సో మీకు అవార్డులు కూడా సుమారు 15 అవార్డులు వచ్చినట్టు ఉన్నాయి. ఈ అవార్డులు రావటం ఎలా అనిపిస్తూ ఉంది మీరు చేసిన సేవా కార్యక్రమాలు? మేము గత 5 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం సేవా కార్యక్రమాలు. అంటే అన్ని విధాలుగా, అంటే ప్రజా సమస్యలు, ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బలరామ్ శ్రీ బాలాజీ ఫౌండేషన్ అనేది ఉంటాయని చెప్పేసి గత 5 సంవత్సరాల నుండి మేము తీసుకెళ్లడం జరిగింది. అంటే గతంలో ఎండాకాలం వస్తే చలివేంద్రాలు, వానాకాలం వస్తే కొన్ని వందల వేల చెట్లు, అదేవిధంగా చలికాలం వస్తే రోడ్ల మీద ఇబ్బందికర పరిస్థితులలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు, అదేవిధంగా అనాథాశ్రమాలలో అట్లా తీసుకున్నట్లయితే దుప్పట్లు, మళ్ళీ ఇంకోటి వాళ్ళ స్వెటర్సు, అంటే చాలా రకాలుగా మనము సీజన్ బట్టి మనము సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దాంట్లో భాగం ప్రతి ఒక్క సమస్య, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఇది బలరామ్ దగ్గర పోతే పని అవుతుంది అనే విధంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా అయితే అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అనుకునే విధంగా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. అదేవిధంగా క్రీడాకారులను కూడా మేము ఎంతగానో ప్రోత్సాహం మా నుంచి కల్పిస్తూ ఉన్నాం. మా నుంచి కాకపోయినా దాతల సహకారంతో కూడా మనము క్రీడాకారులను ప్రోత్సాహం అందే విధంగా మనం అనేక విధాలుగా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు నేను గతంలో లాక్డౌన్ టైంలో కూడా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే మనము రోజు 350 నుంచి 400 మందికి 46 రోజులు మనము అన్నదానం చేయడం జరిగింది. అంటే రోడ్ల మీద ఎటువంటి ఆధారం లేకుండా రోడ్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము చేయడం జరిగింది. మీరు కూడా గతంలో చూడడం జరిగింది. అదేవిధంగా ఇంటింటికి సరుకులు, అంటే ఒక నెలకు సరిపడా సరుకులు, అంటే ఒక 25 కిలోల బియ్యం ఒక నెలకు సరిపోయే కిరాణా వస్తువులు ఒక 25 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాతలు సహకారంతో దాతలు ఒక 10 క్వింటాల బియ్యం ఇవ్వడం జరిగింది. మేము ఫౌండేషన్ ద్వారా ఇంకొక 5 క్వింటాలు కలిపి 15 క్వింటాల బియ్యం, అదేవిధంగా కూరగాయలు కూడా దాంతోపాటు జతపరిచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూరగాయలు ఒక 500 కుటుంబాలకు 5-5 కిలోల చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బడా నేతలు కూడా ఇటువంటి ఆలోచన చేయలేకపోతున్నారు. మేము ఏంటంటే వాళ్లకు కనువింపు కలిగే విధంగా మేము సేవా కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. రానున్న రోజులలో కూడా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ముందుంటుంది. ఎక్కడ సమస్య, ఏ సమస్య ఉన్నా పాటలకు అతీతంగా ఎవరు ఏదున్నా మా దగ్గరికి వచ్చి ఆ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే దాన్ని తీర్చే విధంగా మేము ముందుకు పోతాం. గత 5 సంవత్సరం చేస్తున్నాం. నా జీవితాంతం నేను బ్రతికున్నన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి సందర్భంగా శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా మీకు తెలియజేసుకుంటాను. ఈ ఫౌండేషన్ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక పాదవందనం తెలియజేసుకుంటూ నా మిత్రులకు కూడా నాకు నాతో పాటు తోడుగా నిల్చొని మేము ఉన్నాము నువ్వు ముందుకు నడువు అనే విధంగా నా మిత్రులు కూడా నాకు సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక శ్రేయస్సు నుంచి ప్రణామాలు తెలియజేసుకుంటూ. అంటే ఈ అవార్డులకి సంబంధించి సుమారు 15 అవార్డులు వచ్చినాయి. అయితే నాతో ఒకళ్ళిద్దరు అన్నారు, ఎందుకంటే ఈ ప్రశ్న అడగాల్సి వస్తూ ఉంది, మీరు బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి ఈ అవార్డులు మీకు రావటం మొదలైనప్పటి నుంచి 1, 2, 3 అవార్డులు వచ్చినప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా అవార్డులు తీసుకుంటూ ఉన్నాడు బలరామ్ అని చెప్పి వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ నాతో అన్నారు. కానీ ఈరోజు 15 అవార్డులు వచ్చాయి. అంటే ఇవన్నీ ఎలా సాధ్యమవుతూ ఉన్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏం చెప్తారు?
అంటే నేను ఒకటే చెప్తాను, మీ న్యూస్ 16 ద్వారా ఎవరైతే ఆ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళకు సూటిగా నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. నేను సేవా కార్యక్రమాలు ఒక మంచి హృదయంతో చేస్తా ఉన్నా. అంటే నేను సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదిస్తే నేను మామూలుగా ఈవెంట్స్ చేసుకుంటా నా జీవనం కొనసాగిస్తూ ఉంటాను. అదేవిధంగా దాంట్లో వచ్చిన 10 రూపాయలు వస్తే ఒక 5 రూపాయలు పక్కకు పెట్టేస్తాను. అంటే ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ సేవ చేయాలన్నా ఈ డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మన లాక్డౌన్ టైంలో కూడా దాతల సహకారం, బీడిఎల్ డైనమిక్ బీడిఎల్ కాలనీ వాళ్ళు దాతలు కూడా ఎంతోమంది సహకరించారు, మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు రోజులలో కూడా పెద్ద ఎత్తున చేసాం. నాకు 1, 2, 3 అవార్డులు వచ్చినప్పుడు చాలామంది అన్నారు ఇది ఏదో పోయి తెచ్చుకున్నాడు అని చెప్పేసి మీరు అంటున్నారు, నేను ఇప్పుడే వింటా ఉన్నాను. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే దాదాపుగా 15 అవార్డులు రావడం జరిగింది. అంటే మొన్న తీసుకున్నట్లయితే మొన్న కూడా సుందరయ్య కళాభవన్లో మయూరి ఆర్ట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు సిటీలో, నేను ఉండేది ఇక్కడ, కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు ఒక ఇవ్వాలి ఒక మంచి సందేశం పోతాయని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే 15 అవార్డులు 15 మంది అంటే పెద్ద పెద్ద సంస్థలు అవి, అంటే ట్రస్టులు, అంటే మంచి మంచి మేధావులు వాళ్ళు. గత 20 సంవత్సరాల నుండి ఎంతోమందికి అవార్డులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నేను తీసుకోవడం, గత ఈ 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి సేవలకు, అదేవిధంగా ముఖ్యంగా కరోనా టైంలో చేసినటువంటి సేవలకు నాకు తెలిసి దాదాపుగా జిల్లాలో మన నాకు వచ్చిన అవార్డులు ఇంకెవరికి రాకపోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఎల్లవేళ నేను నా కుటుంబాన్ని కూడా నేను పట్టించుకుంటా లేదు, కానీ జనాల హృదయాలను నేను పట్టించుకుంటా కాబట్టి నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకపోవటమే మంచిదని మీరు అనుకుంటూ ఉన్నారా, ఏం చెప్తారు? నేను సింపుల్గా నేను వాళ్ళని పట్టించుకోను, నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉంటాను. ఏనుగు అనేది ముందుకెళ్తూ ఉంటే కొన్ని చిన్న జంతువులు చూసి నవ్వుతూ ఉంటాయి. అంటే ఆ ఏనుగు వెనక చూసి చూడదన్నమాట, ఏనుగు ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే కుక్కలు మరుగుతున్నాయని చెప్పేసి మనం ఆగితే మన జీవితం వీడికి అయిపోతుంది. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఎన్ని రకాలుగా నన్ను నా వెనకాల ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నేను నవ్వుతూ వాళ్ళను మాట్లాడతా. వాళ్ళు ఎన్ని అని అనుకొని నేను వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపతాపాలు ఉండవు, నాకు శత్రువు అనేటోడే ఉండడు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఒక మంచి ఆశయంతో పోతా. ఒక్కోసారి కొన్ని ఇప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేయాలని పోతాం, అవతల వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇద్దరికి న్యాయం చేయలేము కాబట్టి ఆ టైంలో కొంచెం మనస్పర్ధ కొంచెం అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. నేను ఎవరికైనా సరే ఒక మంచి చేయాలని ఒక మంచి ఆశయంతో పోతా, కానీ ఎవరికి హాని చేయను, ఎవరికి ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నా మనస్తత్వం అది కాదు, అందరం మంచి ఉండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్లో పోతాను, కొన్ని విధంగా నేను ముందుకు పోతా అని చెప్పేసి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా మళ్ళీ కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి, జనాలు కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే బయట చాలామంది మాస్కులు లేకుండా కనిపిస్తున్నారు, సోషల్ డిస్టెన్స్ అనేది పాటించట్లేదు, కరోనా కేసులు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గతంలో మీరు ఎన్నో అనుభవాలు మీకు తెలుసు, కరోనా వచ్చిన వాళ్ళని చూశారు, అదేవిధంగా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళని దగ్గర నుంచి చూశారు. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ కూడా పెట్టే అవకాశం ఉంది, జనాలు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే అన్న సంకేతాలు కనపడుతున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు జనాలకి? నేను జనాలకు ఒకటే మీ ద్వారా ఒకటే చెప్తా ఉన్నాను, ఈ లాక్డౌన్ మళ్ళీ పునరావృతం కాకూడదు. మనం ఇప్పుడు ఎట్లున్నాం అట్లా ఉండాలనే విధంగా ఉండాలంటే మనం తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనము ఇంత డిస్టెన్స్ అంటే మనిషికి మనిషి ఒక 3 గజాల దూరంలో ఉన్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వాళ్ళని కలవడం కూడా మనం సెకండ్ ఇవ్వకుండా మనము నమస్కారం పెట్టి మాట్లాడినట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనం ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు మనం చేతులు కడుక్కొని మనం ఇంట్లోకి వెళ్ళాలి. అదేవిధంగా మనము ఈ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. అదేవిధంగా మనం శానిటైజర్ మనం తప్పనిసరిగా ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు అయితే తెలియక కూడా ఎవరికైనా సెకండ్ ఇస్తుంటాం, కలుస్తుంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, దూరం ఉండి మాట్లాడి ఒకవేళ వాళ్ళకి సెకండ్ ఇచ్చినా కానీ మనం అప్పుడప్పుడే శానిటైజర్ వేసుకొని కడుక్కొని సబ్బుతో కడుక్కుంటే మనము దాని నుండి బయటపడతాం. ఇది ఇటువంటివి మనకు మళ్ళీ లాక్డౌన్ రాకుండా ఉండాలంటే మన ప్రజలు మనమే సమయం పాటించి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నేను సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ చూసిన, అంటే సంగారెడ్డి రోడ్లో ఎవరికి మాస్కులు, అంటే నిర్లక్ష్య ధోరణితో మనమే వెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం కూడా లాక్డౌన్ తప్పకుండా ప్రకటిస్తుంది మనం అట్లా ఉంటే. మనం అదే మాస్కులు పెట్టుకొని కొంచెం డిస్టెన్స్ ఫాలో అయ్యి మనం అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ లాక్డౌన్ అనేది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బలరామ్ గారు. రాబోయే రోజుల్లో కూడా మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని న్యూస్ 16 కూడా కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా బలరామ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం.
కరోనా లాక్డౌన్ వచ్చి నేటికి సంవత్సర కాలం గడుస్తుంది, అంటే జనతా కర్ఫ్యూ వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. జనతా కర్ఫ్యూ వచ్చిన దగ్గర నుంచి సుమారు 5-6 నెలలు ఈ లాక్డౌన్ కొనసాగినంతకాలం శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి బయట నుంచి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేసింది బాలాజీ ఫౌండేషన్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తామని చెప్పి బలరామ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత, గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.